స్పెషలీ వ్యవసాయానికి సంబంధించి స్టాండింగ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రొటెక్షన్ మీద కాస్త ధ్యాస పెట్టాల అగ్రికల్చర్ డిపార్ట్మెంటును కేస్ ద్వారా యూ టు కీప్ మానిటరింగ్ దెమ్ యూ యూనిట్ గివ్ దెమ్ అడ్వైస్ ది ఫార్మర్స్ హార్వెస్ట్ చేసిన పంటను ప్రొటెక్ట్ చేసుకోవడము ఒకవేళ హార్వెస్ట్ చేయకపోయి ఉంటే దాన్ని హార్వెస్ట్ చేయకుండా వదిలేయడం ఈ రెండు అంశాల మీద కూడా కొంచెం ధ్యాస పెట్టి ఆర్బీకేల ద్వారా హార్వెస్ట్ చేయబడిన పంటను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు చేసుకోవాలి అనే దాని మీద గైడెన్స్ని ఇవ్వడం మనం ఇన్వాల్వ్ అయ్యి అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా చూసుకోవడము స్టాండింగ్ క్రాప్ ఏదైతే ఉంటుందో ఆ క్రాప్కు సంబంధించి హార్వెస్ట్ అనేది ఇప్పుడు చేయకోకుండా దాన్ని స్టాండింగ్ పొజిషన్లోనే అట్టే పెట్టి దానికి ఏ మేరకు ప్రొటెక్షన్ చేయగలుగుతామో ఆ మేరకు ప్రొటెక్షన్స్ చూసుకోవడం సో బయన్ లాడ్జ్ ది ప్రోటోకాల్ వాట్ నీడ్స్ టు బీ ఫాలోడ్ అనేది ఆల్ ఆఫ్ ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ఇట్ కొంచెము కాషియస్గా ఉండమని చెప్పేది ఎక్కడ చెప్పాల్సి వస్తూ అంటే స్పెషలీ ట్యాంకులు రిజర్వాయర్లు మన అన్నీ కూడా బాగా నిండి ఉన్నాయి స్పెషలీ రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కూడా రిజర్వాయర్స్ అన్నీ ట్యాంకులు అన్నీ కూడా బాగా మొన్న వర్షాలకు అక్టోబర్ దాకా పడిన వర్షాలతోనే బాగా నిండు ఉన్నాయి సో మళ్ళీ ఇప్పుడు ఈ వర్షం వల్ల లెవెన్ టు ట్వంటీ సెంటీమీటర్స్ నమోదయ్యే వర్షాలు కూడా పడితే ఆ ట్యాంకులు ఏమన్నా బ్రిడ్జ్ ఆ రిజర్వాయర్లు ఏమన్నా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో ఆ బ్రీచెస్ దగ్గర కొంచెము విజిలెంట్గా ఉండమని చెప్పి ఆల్ ది కలెక్టర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు మేక్ అ నోట్ ఆఫ్ ఇట్ ఎందుకంటే మన ట్యాంకులు అన్నీ ఆల్రెడీ పూర్తిగా నిండు ఉన్నాయి కాబట్టి సో దిస్ ఇస్ వన్ థింగ్ దట్ విజిలెంట్గా ఉండమని చెప్పి మీ అందరికీ కూడా చెప్పాల్సి వస్తూ ఉంది